హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పచ్చి బొప్పాయి పచ్చి కొబ్బరి వేసి ఎలా కర్రీ చేయాలో చూపిస్తాను. పచ్చి బొప్పాయి అండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, పచ్చి బొప్పాయిని తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మిక్సీ పట్టుకొని తాలింపు దినుసులు, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొంచెం ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు కారం మామూలే అనమాట. ఇప్పుడు పచ్చి బొప్పాయి కూర పచ్చి కొబ్బరి వేసి ఎలా అంటే, ముందుగా నేను పచ్చి బొప్పాయి తీసుకున్నాను, చాలా గట్టికాయ తీసుకోవాలి, పండిందైతే పంచేయదండి పచ్చి బొప్పాయి. దీన్ని తీసుకొని మనం చక్కగా పీలర్ ఉంటుంది కదా, పీలర్తో పైన స్కిన్ అంతా ఇలా తీసేయాలండి. లోపల ఇత్తనాలు కూడా ఉంటాయి కదా పచ్చి బొప్పాయి సీడ్స్, ఆ సీడ్స్ అక్కడ కూడా ఉండకుండా మనం క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలండి. సీడ్స్ ఉండటం వల్ల బొప్పాయి కూర చేదొస్తుందండి. జాగ్రత్తగా చూసుకొని ఇలాగా పైన స్కిన్ తీసేసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. కొంతమంది కోరుకుంటారు, అలాగైనా కోరుకోవచ్చు. మన కొబ్బరి కూరలాగా బొప్పాయిని కూడా చక్కగా కోరుకుంటారు. నేనైతే పీసెస్ కట్ చేస్తున్నాను, సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇలాగ పైన స్కిన్ అంతా తీసేసాం కదా, ఇప్పుడు దీన్ని చక్కగా సన్నగా ముక్కలు తరుక్కోవాలండి. చాలా గట్టిగా ఉంటుంది, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, పచ్చిది కదా. చూసారా, ఇలాగా పచ్చి బొప్పాయిలో సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ అన్నిటిని మనం నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ ఇత్తనాలు భలే చేదుగా ఉంటాయి. చిన్న ఇత్తనం ఒకటి వచ్చిన కూర అంతా చేదైపోతుంది అనమాట. నీట్గా ఇలా తీసేసుకొని మనం ఇదిగోండి, ఇలా ఇత్తనాలు ఉంటాయి. పండు వాటిలోనైతే బ్లాక్ కలర్లో ఉంటాయి, పచ్చి వాటిలోనైతే వైట్ కలర్లో ఉంటాయి. ఇది ఒక్క ఇత్తు వచ్చిన కూర అంతా చేదైపోతుంది. జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి పచ్చి బొప్పాయిని. నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చి బొప్పాయిని సన్నగా ముక్కలు కోసుకోవాలండి. చాలా సన్నగా ముక్కలు తరగాలి. మన దోసకాయ ముక్కలు కనుక తరుక్కున్నట్టు చాలా సన్నగా తరుముకుంటే తొందరగా మగ్గి కూర తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. వీటన్నిటిని సన్న ముక్కలు కట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా పచ్చి బొప్పాయిని మనం ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పచ్చిబొప్పాయి కొబ్బరి కూర ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఇందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఎప్పుడు ఒకే రకం నూనె కాకుండా ఆయిల్, మనం నూనెని మారుస్తూ ఉండాలండి. ఒకరోజు ఆలివ్ ఆయిల్ తీసుకుంటే ఒకరోజు అట్లా మనం అన్ని మిక్స్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఆలివ్ ఆయిల్ ఒక 2-3 స్పూన్లు తీసుకున్నాను. నూనె హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో మనం పోపు దినుసులు వేసుకున్నాము, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. పోపు దినుసులు కొంచెం వేగాలి. దినుసులు వేగుతున్నాయి. ఇందులో పప్పాయి పచ్చి కొబ్బరి కూరలో ఆనియన్స్ వేసే పని లేదండి. చక్కగా ఈ కార్తీక మాసంలో మనం చక్కగా చేసుకుని తినొచ్చు అనమాట. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కదా, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపటగా ఉంటుంది కదా, అప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పప్పాయి ముక్కలు వేసుకోవాలి. పచ్చి బొప్పాయి వేసుకొని వీటిని కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. పచ్చిపప్పాయిలో చాలా విటమిన్స్ ఉన్నాయండి. పచ్చి బొప్పాయిని మనం తీసుకోవాలి. పండు బొప్పాయిలో కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి. చాలామంది వేడి చేస్తుంది అంటారు, కానీ ఎక్కువ మరి ఏదైనా అతిగా తీసుకోకూడదండి. మైనంగా మనం మన శరీరానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలన్నమాట. ఈ పచ్చి బొప్పాయి పచ్చి కొబ్బరి కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి ఇలా మనం అన్ని కలుపుకున్నాం కదా, మనము ఒక
ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాం. సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గితే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు కూర మగ్గిందేమో చూసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా మనం మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకోవటమే అన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేశాం కదా, టర్మరిక్ పౌడర్ పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. పసుపు పొడిని యాడ్ చేశాం కదా, ఈ ఉప్పుని పసుపుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి, రసంతో కూడా తినొచ్చు, కొద్దిగా అన్నంలో కూడా తినొచ్చు. చపాతి, మనం పూరి, ఏ దానితోకైనా ఈ కర్రీని కొబ్బరి వేస్తాం కాబట్టి మంచి రుచి వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం ఇందులో పచ్చి కొబ్బరిని యాడ్ చేయాలి. పచ్చి కొబ్బరి కోరుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేయాలన్నమాట. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకుని ఇలాగా కోరుకుని చూసి సరిపడా వేసుకోవటం. ఎవరెంత ఎక్కువ తింటే, మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదండి, చూసుకుని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాం కదా, గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని చూసుకొని తర్వాత పచ్చి కొబ్బరి ఇంకా పడితే మనం వేసుకోవచ్చు అన్నమాట. సరిపోతుందండి, చూసారా, ఇలాగా కొబ్బరి మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట, కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చూసి వేసుకోండి. కారం కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారండి, సరిపోతుంది. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గితే కూర రెడీ అయిపోతుంది అన్నమాట. కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఇది మగ్గిందేమో చూద్దాం. చూసారా, ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి ముక్క ఇలా గరిటెతో ఒత్తితే మెత్తగా అయిపోతే పప్పాయి ఉడికిపోయినట్టు లెక్క అన్నమాట. పప్పాయి ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. మనము చిన్న చాకు తీసుకుని పప్పాయి ముక్కని మనం గరిటెలో తీసుకొని పప్పాయి ముక్కని మనం గరిటె మీదకి తీసుకొని పప్పాయి ఉడికిందో లేదో ఇలా కట్ చేస్తే పప్పాయి చక్కగా ఉడికిపోయిందని అర్థం అన్నమాట. మనకి ఆనపకాయ, సొరకాయ, బీరకాయ కూర ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా చక్కగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఏ కర్రీ అయినా మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే కూర రుచిగా ఉంటుంది, బాగా కుక్ అవుతుందండి, గ్యాస్ ఆదా అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా కూరని మూత పెట్టుకుని మగ్గించుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి. చాలా మంది హైలో పెట్టి చకచకా కర్రీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనుకుంటారు. చకచక అయిపోవటం వల్ల ముక్క మాడిపోతుంది, రుచి రాదండి. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా మనం చేసుకునే దాన్ని బట్టి రుచి వస్తుంది అన్నమాట. ఓర్పుగా నిదానంగా మనం చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా రుచిగా ఉంటుందండి. పప్పాయి కూర కూడా పచ్చి కొబ్బరితో చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మనం చపాతి, పూరి, అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే పప్పాయి కూర చాలా బాగుంటుందండి. సేమ్ క్యారెట్ మనం కొబ్బరి వేసి ఎలా చేసుకుంటామో ఇది కూడా అలా చేసుకోవాలి. పప్పాయిని మనం కట్ చేసినప్పుడు అందులో సీడ్స్ లేకుండా జాగ్రత్తగా మనం ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే ముందు సీడ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ఒక్క సీడ్ ఉన్నా కూర అంతా చేదైపోతుంది. అది ఒకటి చిన్నది మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా కొత్తిమీర వేశాక 1 మినిట్ ఉంచితే సర్వింగ్ బౌల్ లో తీసుకోవటమే. 1 మినిట్ ఉంచాలి కొత్తిమీర అంతా ఈ కూరకు పడుతుంది అన్నమాట. ఇది రెడీ అయిపోయిందని చూద్దాము. చూసారు కదా, చక్కగా
పప్పాయి పచ్చి కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. పప్పాయి కూర రెడీ అయిపోయింది, దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతి, పూరి, అన్నం మన చాయిస్ అండి. దేంట్లోకైనా ఎంతో హెల్దీ ఫుడ్ అన్నమాట, హెల్దీ కర్రీ ఇది. బాలింతరాళ్ళు కూడా చక్కగా ఈ కర్రీ తినొచ్చండి. పిల్లలకి మిల్క్ అనేది వస్తుంది అన్నమాట, బాలింతలు కూడా తినొచ్చు అన్నమాట. బాలింతలకి హెల్దీ కూర అన్నమాట ఇది, పప్పాయి కూర చాలా చాలా మంచిదన్నమాట. డెలివరీ అయిన వాళ్ళు చక్కగా తినొచ్చండి ఈ కూరని. మనకి శరీరంలో వేడి పుట్టిస్తుందండి, చల్లదనం అనేది లేకుండా చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బొప్పాయి పచ్చి కొబ్బరి కూర. పచ్చి బొప్పాయి పచ్చి కొబ్బరి వేసి ఇలాగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇందులో నేను ఉల్లిపాయ యాడ్ చేయలేదండి. ఈ కార్తీక మాసంలో ఎవరైనా ఈ కర్రీని చక్కగా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అన్నమాట. ఈ పచ్చి బొప్పాయి పచ్చి కొబ్బరి కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వంటకాన్ని మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.